సార్ మీరు బ్రహ్మానందం గారితో కలిపి కాంబినేషన్స్ లో చేశారా చాలా చేశానండి ఆయన తో సినిమాలు ఆయన సినిమాలు కూడా చాలా చేశాను నన్ను రఘు అని పిలిచే వాళ్ళలో ఆయన ఒకడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకడు ఒరే రఘు అనేది ఏమైనా ఎంఎస్ నారాయణ ఇట్లా అయింది వీళ్ళు ముగ్గురు కూడా చాలా చాలా సినిమాలు చేశాం బ్రహ్మానందం గారితో మంచి మంచి సినిమాలు చేసాం సుబ్రహ్మానందం గారు మంచి కామెడియన్ అసలు చాలా ఇప్పుడైతే కనుక ఆయన అవి మీమ్స్లో కానీ లేకపోతే ట్రోల్స్లో కానీ వాడుకుంటూ ఉంటారు భలే సెట్ అయింది అనిపిస్తుంది ఆయన ఫొటోస్ అన్నిటికి ఏమి లేదండి అద్భుతమైన ఆర్టిస్టు మధ్యలో ఒక చిన్న బా ఇది వచ్చింది క్షణ క్షణంతో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఒక చిన్న క్యారెక్టర్ మరి అట్లా వెళ్ళిపోయింది బట్ ఈ డిజర్వ్స్ ఆల్ ది ఆల్ది సమస్య లేదు ఎంత పొగిడినా కూడా తక్కువే అంత బాగా చేస్తారు కొందరు సార్ ఇప్పుడు మీరు మోహన్ బాబు గారి గురించి చెప్పారు కదా ఆయన బయట చాలా సీరియస్ సీరియస్ అనే పేరే ఉంది చక్కగా మీరు మీరైతే నవ్వుకుంటారు బాగానే ఉంటుంది అండి ముఖ్యమైన విషయం ఏంటంటే భయపడనం ఎందుకు భయపడాలి తప్పు చేస్తే భయపడాలి మనం ఏడింటికి రమ్మంటే ఎనిమిది ఏడుని వెళ్తే భయపడాలి నన్ను షూటింగ్ లొకేషన్ కి మామూలుగా టైం ఇచ్చి రమ్మంటే నేను ఎనిమిది గంటలకు రమ్మంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ అక్కడ ఉండేట్టు ప్లాన్ చేసుకుని బయలుదేరతాయి ఇక్కడ ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఇప్పుడనే కాదు ఎప్పుడు మొదటి నుంచి మధ్యలో ఏదైనా ట్రాఫిక్ దీనివల్ల ఏదైనా ఐదు పది నిమిషాలు అటు ఇటు అయినా లోపు అక్కడ ఉంటా కాబట్టి ఆ బాధ లేదు నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేకపోతే బ్రహ్మానందం గారు కానీ వీళ్ళు కామెడీ చేస్తారని చెప్పి జనాలు అందరూ కూడా బయట కూడా మేబీ అంతే సరదాగా అలా ఉంటారేమో అని అనుకుంటే వాళ్ళే ఒక్కొక్కసారి చెప్తారు మేము చాలా సీరియస్గా ఉంటాము అన్న టైప్లో బయట అలా ఉంటారా నిజంగా సీరియస్నెస్ కాదండి అది అలా ఇప్పుడు రాజప్రసాద్ గారిని లేకపోతే బ్రహ్మానందం గారిని చూడగానే నవ్వు వస్తుంది చూడంగా నవ్వు వస్తుంది బట్ బయట వాళ్ళు అలా చిన్నపిల్లల్లాగాను లేకపోతే సినిమాల్లో చేసినట్టు బిహేవ్ చేయరు కదా డెఫినెట్గా చేయరు రాజన్ ప్రసాద్ గారు కూడా మా నేను అక్కడ బంజారాయల్స్లో వసంత విహార్ కాలనీలో ఉండగా ఎదురుగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆయన ఇంటికి కూడా వెళ్ళారు మామూలుగా మాట్లాడుతున్నారు చక్కగా అంత పద్ధతిగా ఉంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టు అదే అది లొకేషన్కి వస్తేనే వాళ్ళు ఆర్టిస్టులు అండి విడిగా ఉంటే బ్రహ్మానంద గారింటికి రెండు సార్లు వెళ్ళా ఆయన నేను మా జాయింట్ సెక్రటరీగా చేస్తున్నప్పుడు ఒకసారి పిలిచి నాకు ఇట్లా ఏదో పని కావాలి అంటే చేస్తానన్నాను కాకపోతే అది ఇంక వేరే వాళ్ళు ఎవరో చేసి పెట్టారు అది వేరే సంగతి బట్ అంతే తప్ప ఏంట అది అట్లా జోకు లేరు లొకేషన్కి వస్తే వస్తారు ఆ సిచ్యుయేషన్ బట్టి లేకపోతే చాలా పద్ధతిగానే ఉంటారు ఎవ్వరూ కూడా ఓవర్ చేయరు సార్ మొత్తంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎవరైనా బాగా కోపం తెప్పించారా మూవీస్ చేస్తున్నా లేదండి వాళ్ళే వాళ్ళు ఇంకోటండి వాళ్ళు ఎవరు ఎదురుగా కోపం తెప్పించే పనులేం చేయరండి అంతా చాప కింద నీరులాగా ఉంటుందింటే ఇప్పుడు మాట వర్స్కి ఇదిగో డబ్బులు ఇస్తాను రమ్మన్నారు అనుకోండి వెళ్ళాం అనుకోండి ఇప్పుడు కాదు రేపు రండి అన్నారు అనుకోండి అలా ఏదన్నా చాప కింద నీరు లాగా చేస్తారు తప్ప ఎవరు డైరెక్ట్ గా అబ్యూజ్ చేయటం కానీ లేకపోతే కోపం తెప్పించే పని చేయటం గానీ చేయరు ఇండస్ట్రీలో వాళ్ళు నేర్చుకునేది మొట్టమొదట అదే ఆ కన్నింగ్నెస్ ఒక రకమైన కన్నింగ్నెస్ వాడిని ఎలా ఇది చేయాలి అనేది అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు కోపం వచ్చేట్టు ప్రవర్తించరు నాకు కూడా పెద్దగా కోపమే లేదు ఎప్పుడు ఇది ఇబ్బంది పడింది లేదు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఇబ్బంది పడ్డాము కానీ అది అప్పటికప్పుడే నన్ను చాలా లైక్ చేసేవాళ్ళండి ఎందుకంటే టాలెంట్ పరంగా ఏంటి అనేది నేను కాదు వాళ్ళు చెప్పాలి తత్తిమ విషయాల్లో నేను చాలా ఎమికబుల్ చాలా ఎమికబుల్ సర్దుకుపోతాను అంట అస్సలు సమస్య లేదు ఈ నాకు ఇది నన్ను ప్రొడక్షణలో అడిగేవాళ్ళు ప్రత్యేకం ఒక్కోసారి సరేదన్నా కర్రీ తెప్పించమంటారు అని ప్రొడక్షన్ మీల్స్ వస్తుంది కదా చాలు ఏమొద్దు నాకు నేను తెప్పించుకునేవాడి కదా ఒకవేళ ఏదన్నా తెప్పించుకోవాలనుకున్నా కూడా నా డబ్బులు ఇచ్చి నేను తెప్పించుకునేవాడి ఒకసారి ఏదో సినిమా చేస్తున్నామండి మదీనా దగ్గర రెస్టారెంట్లో దాంట్లో అప్పుడు యాక్చువల్గా ప్రొడక్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి అడిగాడు వేరే వాళ్ళు ఏదో చెప్పారు నన్ను అడిగితే నాకు వద్దయ్యా అన్నాను నేనే తెప్పించుకున్నా బిర్యానీ మదీనా బిర్యానీ అంతే తప్ప నేను వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డే నేసేవాడిని కాదండి ఎట్టి పరిస్థితుల్లో నేను ఓకే మీరు ఇంకా కొంతమంది మీతో కలిసి వర్క్ చేసిన ఆర్టిస్ట్లు కొందరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ నారాయణ గారు కానీ లేకపోతే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు లేదండి నేను చెప్తున్నాను కదా అప్పటికే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అప్పటికే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కలిసినప్పుడు చేయటమే తప్ప నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు అదే చెప్పాను కదా కంటిన్యూస్ టచ్లో ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఒక ప్రొడక్షన్ ఆఫీసు అదే ఇందాక విడిగా కూడా చెప్పాను ప్రొడక్షన్ ఆఫీసులకి వెళ్ళి నేను ఎప్పుడు తత్తి మా ఆర్టి నేను చూశాను కొంతమంది ఆర్టిస్టులని లొకేషన్లకు వచ్చి ఫోటోలు ఇచ్చి దాని వెనక బయోడేటాలు రాసిచ్చి సార్జన్ వ్యాసు వేయండి అని అలా ప్రొడక్షన్ ఆఫీసులు కూడా తిరుగుతూ ఉంటారు అలా నేను ఎప్పుడు వెళ్ళాల వెళ్ళాల్సిన అవసరం రాలా ఆ పరచూరు బ్రదర్స్ పుణ్యం వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా పది మందిని సర్పయాగంలో ప్రతిరోజు ఎవరో ప్రొడ్యూసరో ఓ డైరెక్టర్ ఒక కో డైరెక్టర్ ఎవరో కూడా వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు ఆ సర్పయాగం షూటింగ్ టైంలో ఎవరు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు ఇంతమందిని చూడాలి అని అట్లా ఉండేది వాళ్ళ పుణ్యం మేము ఏ ఆఫీస్కి వెళ్ళి నాకు వేషం ఏంటి అని చెప్పని అడగల ఎవరికి ఫోటో లేవరు నా ఫోటో ఉందా అని అడిగితే లేదనేవాడిని అట్లా ఉండేది నిజంగానే ఉండదు ఎందుకు పెట్టుకుంటాం మాకు వేషం కావాలి అని అనుకుంటే నేను వదిలేసిన సినిమాలే ఉంటాయండి కనీసం ఒక యాభై దాకా చేయకుండా చెయ్యలు వదిలేసినవి కొన్ని చెయ్యుకోవటం కుదరక వదిలేసినవి కొన్ని ఇప్పుడు ఒక సినిమాకి నాకు మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మేనేజర్ ఫోన్ చేశాడు లక్ష్మి గారు ఏదో చేశారు తమిళ్ పిక్చరు నన్ను అడిగారు నేను అడిగితే నేను తమిళ్ ఫ్లూయెంట్గా మాట్లాడలేనండి అర్థం చేసుకోగలను అన్న ఓకే అంటే అని చెప్పని పెట్టేశారు ఇప్పుడు జనరల్గా ఏ ఆర్టిస్ట్ అయినా ఏం చేస్తాడు వెళ్ళిపోయి దాన్ని తెలుగులో రాసుకుంటాడు ఇప్పుడు కన్నడ వాళ్ళు వచ్చారు హిందీ వాళ్ళు వచ్చారు తెలుగులో రాసుకునే కదా మాట్లాడుతుంది అలా చేయొచ్చు కదా నాకు ఫ్లూయెంట్గా రాదు అని చెప్పాను నాకు వేషం ఇలా అదే కాకుండా నేను ఓకేనండి చేస్తానండి అని చెప్పాను వెళ్ళిపోయి అంతకుముందు నేను రెండు తమిళ్ పిక్చర్ చేశాను భోజ్పురి చేసా నాలుగు హిందీ ఓ నాలుగు చేశాయితే హిందీ నాకు ఫ్లూయెంట్ కావచ్చు అది వేరే సంగతే దాంతో అక్కడ నాకు ఈలా వేరే వాళ్ళు ఏమంటారంటే అట్లా కాదయ్యా వెళ్ళాలి డైలాగ్ చెప్తారు రాసుకుని మాట్లాడాలి అట్లా అనేవాళ్ళు ఎందుకు నేను సమ్హ్ దానికి అగనేస్ట్ చిన్న చిన్న డైలాగులు అయితే చెప్పగలను పెద్దగా చెప్పాలంటే ఒకటేసారి కంటిన్యూస్గా తమిళ డైలాగ్ ఏంటి మొదలు పెడితే అందువల్ల అంటే ఇప్పుడు కొంచెం బాగా మార్పు వచ్చింది దీంతో ముందైతే అసలు पेजिल पेजी लेके था प्लीज सब्सक्राइब सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब फॉर मोर एंटरटेनमेंट सब्सक्राइब आर टीवी तेलुगु आर टीवी तेलुगु आर टीवी तेलुगु आर टीवी तेलुगु आर टीवी आर टीवी तेलुगु माना आर टीवी चैनल ऑन YouTube.